రాజరిక పాలన బొంద పెడతందుకు వచ్చిన ఎన్నిక మునుగోడు ఎన్నిక అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ కుటుంబ దోపిడి లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ అవినీతిని బయటికి తీసి జైలు పంపాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం తప్పితే ఇప్పుడు ఎవరి వల్ల కాదు. మునుగోడు సోదరులారా, అమ్మలారా, అక్కలారా, నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మీరు చూస్తున్నారు నన్ను ఎక్కడ తిరగనీయట్లేదు. ఎక్కడ పోతే అక్కడ ప్రసంగాన్ని అంటే జరుగుతుండ్రు, రాళ్ళు ఇసిరేస్తున్నారు, కోడిగుడ్లు కొడుతున్నారు, చెప్పులు చూపిస్తున్నారు. ప్రజల్లోకి పోయి ఎందుకు రాజీనామా చేసినాం? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ నియంత ఏ విధంగా దోచుకుంటున్నాను చెప్దామంటే కూడా నన్ను ప్రచారం చేసుకుని ఇస్తలేరు. కనీసం మా కార్యకర్తలను బెదిరించి బలవంతంగా గులాబీ కండువ కప్పుతున్నారు, రాకుంటే నీ మీద కేసులు పెడతామంటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా? మనకు స్వేచ్ఛ లేదా? మనం తెలంగాణ 60 ఏళ్ళు పోరాటం చేసి ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం? కేసీఆర్ కుటుంబం కోసం తెచ్చుకున్నావా? ఈ 8 ఏళ్లలో ఆయన చేస్తే పని ఒక్కటన్నా, 2 బెడ్రూమ్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ ఏదన్నా ఒక్కటన్నా చేసిందా పని? ఎంతసేపు మత్తులో పెట్టి బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి మొత్తం సర్వనాశనం చేసి ధనిక రాష్ట్రమైన తెలంగాణని ఈరోజు అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిండు. అందుకనే తెలంగాణ సమాజం మొత్తం, మునుగోడు ప్రజలు మీరు ఏం తీర్పిస్తారా? భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది. ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో నవంబర్ 3వ నాడు మీరు మీ అమూల్యమైన ఓటు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, మీ భవిష్యత్తును కాపాడుతందుకు మునుగోడులో మీరు ఇచ్చే తీర్పు మీద తెలంగాణలో మార్పు, అధికార మార్పు జరిగి కేసీఆర్ కుటుంబ పాలన పోతుంది, ప్రజాస్వామ్యం వస్తుందని కూడా నేను ధైర్యంగా చెప్తున్నా. సోదరు